హాయ్ హలో, నమస్తే అండి. అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ రిషీస్ మామ్. ఈరోజు మరో శారీ కుచ్చుల వీడియోతోనైతే మేము ముందుకు వచ్చాను. అండ్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి స్కై బ్లూ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. బార్డర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ ఉంది అండ్ శారీ ఓవరాల్గా స్కై బ్లూ కలర్ అన్నమాట. సో దీనికోసమని నేను నావీ బ్లూ అండ్ లైట్ బ్లూ కలర్ కూడా తీసుకున్నాను ఇక్కడ. సో ఈరోజు కంప్లీట్గా ఫుల్గా ఉండే డిజైన్ అయితే వేస్తున్నానండి. సో అలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎక్కువగా పెట్టలేదు ఇదివరకు, ఓన్లీ 2 వీడియోస్ ఏమో పెట్టాను. సో ఇప్పుడు ఈ వీడియో కూడా ఫుల్ వీడియో అంటే ఫుల్గా ఉండే డిజైన్ అన్నమాట. అంటే పళ్ళు మొత్తం కంప్లీట్గా కొంచెం కూడా గ్యాప్ లేకుండా కంప్లీట్గా వర్క్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఏ విధంగా మనం నాట్ వేసుకుంటాం కదా, ఆ విధంగా నాట్ వేసుకోవాలి. అయితే ఇది ఆల్రెడీ కొంచెం వేసి ఉంచాను, సో దానికి కంటిన్యూగా చేస్తున్నాను అన్నమాట. స్టార్టింగ్ అయితేనేమో మనం నాట్ వేసుకొని ఉంచుకోవాలి. సో నాట్ వేసుకొని ఉంచుకున్న తర్వాత ఈ విధంగా గోల్డ్ కలర్ బీడ్, అలాగే ఇది డైమండ్ షేప్లో ఉన్న రఫ్ పర్ల్ ఉంటుంది కదండి, సో ఇది ఒకటి. ఇవి చాలా బాగా లుక్ కనిపిస్తాయి. సో దాని తర్వాత 2 గోల్డ్ బీడ్స్ అన్నమాట. ఈ విధంగా ఆర్డర్ వైజ్గా అవి ఎంత గ్యాప్ ఉంటాయో, అంటే ఎంత గ్యాప్ అయితే సరిపోతుందో అంత గ్యాప్లో కొంచెం గ్యాప్ ఇచ్చి చీరకి కుట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఈ ఫస్ట్ గోల్డెన్ బీడ్ ఉంది కదా, అందులోంచి కిందకి తీసేసుకోవాలండి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇందాక తీసుకున్నట్లుగానే ఒక గోల్డెన్ బీడ్, అలాగే ఒకటి ఇలాంటి పర్ల్. ఇది పర్ల్ చాలా బాగుంటుందండి, ఏ డిజైన్కి వేసినా కానీ. ఇది స్మాల్ సైజ్ అన్నమాట, నేను ఇదివరకు యూజ్ చేసిన వాటిల్లో కన్నా ఇంకా స్మాల్ సైజు. సో ఆ తర్వాత 2 గోల్డెన్ బీడ్స్ ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. చూడండి, సేమ్ ఫస్ట్ కుట్టినట్లుగానే తగినంత గ్యాప్ చూసుకొని శారీకి అయితే కుట్టుకోవాలి. ఆ తర్వాత సేమ్ ఫస్ట్ చేసినట్లుగానే గోల్డెన్ బీడ్లోంచి మళ్ళీ కిందికి దింపుకోవాలి. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ ఒక గోల్డెన్ బీడ్, అలాగే ఒక పర్ల్ రఫ్ పర్ల్, అలాగే 2 గోల్డెన్ బీడ్స్ అన్నమాట. సో స్టార్టింగ్ నేను ఒకటే పెట్టాను కదా, ఒకవేళ అంటే స్టార్టింగ్ అంటే నేను ఇది మిడిల్లోంచి చూపిస్తున్నాను కదా, చీర స్టార్టింగ్లో అయితే 2 పెట్టుకోవాలండి. మీకు ఆల్రెడీ కుట్టే వాళ్ళకైతే ఇది అర్థమైపోతుంది ప్రొసీజర్. సో ఈ విధంగా మళ్ళీ గోల్డెన్ బీడ్లోంచి కిందికి దింపుకోవాలి. చూడండి, ఈ విధంగా 3 టైమ్స్ అయితే కుట్టేశాం కదా. సో నెక్స్ట్ కూడా మళ్ళీ ఒక గోల్డెన్ బీడ్ తీసుకోవాలి, అలాగే సేమ్ రఫ్ పర్ల్, అలాగే మళ్ళీ 2 గోల్డ్ బీడ్స్ అయితే తీసుకోవాలండి. సో ఈ విధంగా తీసుకొని శారీకి మళ్ళీ అక్కడ కుట్టుకోవాలండి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మళ్ళీ కిందికి దింపుకొని మళ్ళీ గోల్డెన్ బీడ్లోంచి రివర్స్ తీసేసుకోవాలి. సో ఈ విధంగా 4 టైమ్స్ అయితే అయిపోయింది, 4 టైమ్స్ ఈ పర్ల్స్ అయితే అయిపోయాయి. సో ఇప్పుడు మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ తీసుకోవాలి. అండ్ ఈ గోల్డ్ బీడ్ సైజ్ పెంచుకోవచ్చు, ఈ పర్ల్ బీడ్ కూడా సైజ్ పెంచుకోవచ్చు, కాకపోతే అంత లుక్ బాగా కనిపించకపోవచ్చు. ఎందుకంటే మనం కంప్లీట్గా ఆల్ ఓవర్ వేస్తున్నాం కాబట్టి, గ్యాప్ లేకుండా వేస్తున్నాం కాబట్టి. సో మళ్ళీ ఇందాకట్లాగానే మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసేయాలి. ఈ విధంగా మనం మొత్తం 5 పర్ల్స్కి చేసేయాలండి. ఈ విధంగా చూడండి, ఇక్కడ 5 పర్ల్స్ కనిపిస్తున్నాయి కదా. 5 పర్ల్స్ తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. సో ఈ విధంగా వైట్ కలర్ పర్ల్స్ రౌండ్వి తీసుకోవాలండి. ఇందాకటేమో డైమండ్ షేప్వి తీసుకున్నాం కదా, ఇక్కడ రౌండ్వి 2 mmవి తీసుకుంటున్నాను. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇలాంటి ఫ్లవర్ బీడ్ తీసుకున్నాను. మీరు కావాలంటే దీని ప్లేస్లో అంటే రకరకాలుగా ఈ చూడండి, ఇది ఒక రకమైన ఫ్లవర్ బీడ్, ఇంకా రకరకాలుగా దొరుకుతాయి కదండి, ఇది డోలక్ బీడ్. ఈ విధంగా మీకు నచ్చిన బీడ్ని పెట్టుకోవచ్చు. కావాలంటే మళ్ళీ అదే వైట్ కలర్
డైమండ్ షేప్ది కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ఒక వైట్ కలర్ పర్ల్ తీసుకొని అలాగే ఒక లీఫ్ అయితే తీసుకున్నానండి. చూడండి కరెక్ట్గా ఆర్డర్ అయితే చూసుకోండి, రెండు పర్ల్స్ ఒక ఫ్లవర్ మళ్ళీ ఒక పర్ల్ ఆ తర్వాత ఒక లీఫ్ అన్నమాట. సో ఇదైతే ఇదే ఆర్డర్లో తీసుకోవాలి. ఫ్లవర్ ఎవరికి నచ్చిన డిజైన్ వాళ్ళు పెట్టుకోవచ్చండి. సో ఇప్పుడు మనం ఈ టజల్ తీసుకుందాము. ఈ విధంగా టజల్ తీసుకొని దాన్ని అయితే గుచ్చుకోవాలి. ఇక్కడ బ్లూ కలర్ టజల్ పెడుతున్నాను అండ్ ఈ శారీ టూ కలర్స్ కాంబినేషన్ కాబట్టి టూ కలర్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. సో ఇప్పుడైతే నేవీ బ్లూ కలర్ వస్తుంది, ముందు అయితే చూడండి అక్కడ స్కై బ్లూ కలర్ది వచ్చింది. సో ఈ విధంగా టజల్ని మనం నీట్గా ఎక్కిచ్చేసుకోవాలి ఈ విధంగా ఆర్డర్ ప్రకారంగా. ఆ తర్వాత మళ్ళీ ఒక ఫ్లవర్ని ఎక్కిచ్చేసుకోవాలి, ఇంకా రౌండ్ పర్ల్ని కూడా ఎక్కిచ్చేసుకోవాలండి. అండ్ ఈ టజల్స్ అయితే చాలా బాగుంటుంది డిజైన్. సో ఈ విధంగా ఇప్పుడు ఫ్లవర్లోంచి ఈ విధంగా బయటికి తీసేయాలండి. ఈ విధంగా తీస్తే ఈ విధంగా అయితే మారిపోతుంది. చూడండి టజల్ పక్కన రెండు లీవ్స్ అయితే వస్తాయి. సో ఈ విధంగా మనం రిటర్న్ తీసుకున్నప్పుడు ఈ విధంగా వస్తుందన్నమాట. ఆ ఫ్లవర్లో గుచ్చి మన వైపు తీసుకోవాలి నీడిల్ని. సో అప్పుడు ఆ విధంగా అవి ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ రెండు వైట్ పర్ల్స్ తీసుకోవాలి, అలాగే నెక్స్ట్ గోల్డ్ కలర్ పర్ల్ అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు మనం కరెక్ట్ గ్యాప్ చూసుకొని అక్కడ శారీకి అయితే టై చేసేసుకోవాలండి. చూడండి నేను ఈ వీడియోలో చూపించినట్లుగా తీసుకోవాలి. అండ్ ఇక్కడ మనం నాట్ వేసేసుకోవాలి. ఇక్కడ నాకు థ్రెడ్ అయితే అయిపోయింది కాబట్టి కంప్లీట్గా నాట్ వేసేసుకున్నాను. మనం థ్రెడ్ కంటిన్యూయేషన్గా కావాలంటే మళ్ళీ అదే గోల్డెన్ బీడ్లో మనం నేను స్టార్టింగ్ చూపించాను కదా ఈ గోల్డెన్ బీడ్లోంచి, సో అది కంటిన్యూయేషన్ అన్నమాట. అలా గుచ్చేసుకొని మళ్ళీ సేమ్ డిజైన్ రిపీట్ చేసుకోవాలండి. అండ్ శారీ అయితే చాలా హెవీగా కనిపిస్తుంది, ఆ రఫ్ పర్ల్స్ అలాగే లీవ్స్ అండ్ ఫ్లవర్స్ వల్ల. సో చాలా హెవీగా కనిపిస్తుంది అండ్ వెయిట్ కూడా ఎక్కువగా ఉండదు ఎందుకంటే చాలా స్మాల్ సైజ్ బీడ్స్ అయితే తీసుకున్నాను కదా, అందుకని ఎక్కువగా వెయిట్ కూడా ఏముండదు పళ్ళుకి. సో మనం డిజైన్ సెలెక్షన్లో కొంచెం చిన్న పూసలు తీసుకుంటే ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వేసుకున్నప్పుడు కొంచెం అంటే వెయిట్ అనేది తగ్గిపోతుందన్నమాట. సో ఈ విధంగా మనం ఒక గోల్డ్ పర్ల్ అలాగే ఇంకా ఈ డైమండ్ షేప్ పర్ల్ ఇంకా గోల్డ్ బీడ్ తీసుకున్న తర్వాత ఆ పూసలోంచి కిందికి తీసుకొని నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలండి. ఈ విధంగా 5-5 వాటికి మనం చేసేస్తున్నాము. 5-5 బీడ్స్ తర్వాత మనం నెక్స్ట్ టజల్ అయితే పెడుతున్నాము. కావాలంటే 3-3 బీడ్స్ తర్వాత 3-3 టైమ్స్ కూర్చుకున్న తర్వాత కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఇంకా హెవీగా కనిపిస్తుంది బట్ ఇలాగైనా చాలా బాగా కనిపిస్తుందండి. నేను 5-5 టైమ్స్ దానికి పెట్టాను. సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది అండ్ డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుందండి. అండ్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి శారీ టజల్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో అన్ని లేటెస్ట్వి కూడా ఉన్నాయి. ఒకసారి మన ఛానల్లో శారీ టజల్స్ ఆర్ కుచ్చులు అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే నేను ఇదివరకే అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అయితే మీరు ఒకసారి చెక్ చేసేయచ్చు. అండ్ మీరు కూడా మీ సొంతంగా మీ శారీస్కి వేసుకోవచ్చు, అంటే ఇంట్లో హౌస్ వైఫ్స్ ఖాళీగా ఉంటారు కదా, సో టైం పాస్ లాగా వేసుకోవచ్చు. బయట వేయిస్తే వందలల్లో అవుతాయి బట్ మనం వేసుకుంటే కొంచెం ఆ సాటిస్ఫాక్షన్ కూడా వేరే ఉంటుంది కదా. సో నేను ఫ్లవర్ బీడ్లోంచి తీయడం మళ్ళీ చూపిస్తానండి. సో ఫ్లవర్ బీడ్ తర్వాత వైట్ పర్ల్ లీఫ్ తర్వాత టజ్జెల్ మళ్ళీ లీఫ్ ఆ తర్వాత మళ్ళీ ఒక పర్ల్. ఇప్పుడు చూడండి ఈ విధంగా ఫ్లవర్లోంచి మన వైపు తీసుకోవాలి, శారీ సైడ్ నుంచి మన వైపు తీసుకుంటే ఈ విధంగా టర్న్ అయిపోతుంది టజల్. ఇప్పుడు మళ్ళీ సేమ్ రెండు పర్ల్స్ అటువైపు ఉన్నట్లుగానే
ఇటువైపు కూడా తీసేసుకోవాలి. అలాగే అటువైపు పైన గోల్డ్ కలర్ బీడ్ కూడా ఉంది కదా, సో ఆ గోల్డ్ కలర్ బీడ్ కూడా తీసేసుకుంటే సరిపోతుంది. సో ఇదండి బ్యూటిఫుల్ శారీ డిజైన్, చాలా చాలా బాగుంది అండ్ చాలా లైట్ వెయిట్ లాగా కూడా ఉంటుంది. సో ఈ శారీకి ఇది పర్ఫెక్ట్గా సూట్ అయిందండి, చాలా హెవీగా రిచ్ లుక్తో కనిపిస్తుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూజ్ అవుతుందనుకుంటే షేర్ కూడా చేయండి. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి శారీ టజిల్స్ ఆర్ శారీ కుచులు అనేది టైప్ చేస్తే వస్తుంది ప్లేలిస్ట్లో. అలాగే చిన్న చిన్న ఐడియాస్తో ఉన్న కొన్ని హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఐడియాస్ కూడా ఉన్నాయి. సో ఇదండి ఇవాళ మన వీడియో, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, దట్స్ ఆల్ ఫర్ టుడే, బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.